ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్ రానున్నారు. రౌస్ ఎవెన్యూ కేసులో కాసేపట్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత విచారణకు హాజరు కానున్నారు. విచారణ అనంతరం కేటీఆర్ హరీష్ రావుతో కలిసి కవిత హైదరాబాద్ బయలుదేరతారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు. తమ అభిమాన నాయకురాలు 5 నెలల తరువాత రాష్ట్రానికి వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్ రానున్నారు. రౌస్ ఎవెన్యూ కేసులో కాసేపట్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత విచారణకు హాజరు కానున్నారు. విచారణ అనంతరం కేటీఆర్ హరీష్ రావుతో కలిసి కవిత హైదరాబాద్ బయలుదేరతారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఏదైతే అక్రమంగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో అరెస్ట్ అయిన కవిత నిన్న అత్యున్నత న్యాయస్థానం నిసభ్య ధర్మాసనం నిన్న బెయిలు మంజూరు చేసింది. ఈడీ సిబిఐలో రెండు కూడా బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి 9 గంటలకు తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఇవాళ మరికాసేపట్లో హైదరాబాద్ కు రానుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్ పెద్ద ఎత్తున స్వాగతం పలికింది ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ సిబిఐ రౌజవని కోర్టులో ట్రయల్ కోర్టులో సిబిఐ కేసు విచారణ నిమిత్తం మరికాసేపట్లో రౌజవని కోర్టుకు వర్చువల్ గా హాజరు కానున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత హాజరైన తర్వాత 1 గంటకి ఇక్కడ నుంచి బయలుదేరి 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకునున్నారు. 2:45 ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మాజీ మంత్రులు ఎమ్మెల్యే హరీష్ రావు కేటీఆర్ ఆధ్వర్యంలోని బృందం అంతా కూడా ఎమ్మెల్సీ కవితతో రానున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే నిన్న ఏదైతే వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ కీలక వ్యాఖ్యలకు సంబంధించి ఆ పిఎంఎల్ఏ చట్టానికి సంబంధించి కూడా అనేక అంశాలను ప్రస్తావించింది. పిఎంఏలో కూడా ఏదైతే బెయిల్ నిబంధన ఉందో అది జైలుకే మినహాయింపు, అంటే జైల్లో ఉండడానికి అర్హులు కారు అనే విధంగా కూడా నిన్న జస్టిస్ విశ్వనాథన్ తీర్పు చెప్పారు. ఈ నేపథ్యంలో 45 పిఎంఎల్ఏ 45 ఈ సెక్షన్ 45 కింద కూడా కొన్ని షరతులు సంతృప్తిగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా బెయిల్ అనేది నియమం మాత్రమే, జైలు మినహాయింపు అనే సూత్రం రాజ్యాంగం ఆర్టికల్ 21 ఉంది. 21 యొక్క దీనికి సంబంధించి కూడా ఉంది. చట్టం ద్వారా ఏర్పరిచిన విధానం ప్రకారం ఎక్కడ కూడా ఒక వ్యక్తి జీవితాన్ని వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి లేదని కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదైతే ఈడీ సిబిఐ సంబంధించి గతం నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు, ఇది మోడీ లేదంటే ఈడీ అనేది ఈ విధంగా ఇవాళ రాష్ట్ర దేశంలో పాలన కొనసాగుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగానే నిన్న ఏదైతే ద్విసభ్య ధర్మాసనం గవాయి కావచ్చు జస్టిస్ విశ్వనాథన్ చెప్పిన తీర్పు సారాంశం కూడా అదే విధంగా కనిపిస్తుంది. సెక్షన్ 45 అనేది షరతులు విధించడం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఉండేది. ఎవరైతే బాధితులు ఉంటారో వారికి నియమాలను అనుసరించే ఇవాళ తీర్పు వెలుపరుస్తామని చెప్పారు. అంతేకాకుండా జైలు అనేది ఒక రూల్ లాంటిది మాత్రమే కానీ జైలే పూర్తిగా ఉండకూడదు అనే విధంగా కూడా నిన్న సెక్షన్ 45 ని మెన్షన్ చేస్తూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఏదైతే పిఎంఎల్ఏ సంబంధించి కావచ్చు ఇతర తీర్పులకు సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు ద్విసభ్య ధర్మాసనం. అందులో భాగంగానే ఈ కవితకు సంబంధించి ఎలాంటి కేసు కూడా మీరు ఆధారాలను చూపించలేకపోవడం కావచ్చు, కావాలని ఇన్ని రోజులు ప్రసారం చేసిన సందర్భాన్ని కూడా నిన్న ఈ సందర్భంగా గుర్తు చేశారు. కావాలని పిఎంఎల్ఏ యాక్ట్ ను కూడా మీరు దాన్ని వాడుకున్నారు, దాన్ని అంటే ఈడీకి సిబిఐకి అనుకూలంగా మలుచుకున్నారు అనే విధంగా కూడా
నిన్న తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాబట్టి ఏదైతే కేసు అనేది ఆ జైల్లో ఉన్న సాక్ష్యాలను ఆధారంగా, సాక్ష్యాలను కావచ్చు, ఇతరులు ఎవరైతే అప్రూవర్ గా మారారని చెప్పారో వారిని ఉద్దేశించిన విధంగా ఉండకూడదనే విధంగా కూడా నిన్న ఈ తీర్పు సందర్భంగా వెల్లడించిన తీర్పు ఖాతాకు సంబంధించి కూడా మొత్తం చెప్తున్న అర్థమవుతుంది. ఏదైతే పిఎంఏలో కూడా ఒక బెయిల్ మాత్రమే, జైలు బెయిల్ నిబంధనకు జైలుకు మినహాయింపు అనేది కూడా మేము భావిస్తున్నామని కూడా స్పష్టం చేశారు. అంటే ఈ లెక్కన ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలన్నీ కూడా ఇవాళ మరోసారి నిజమైనవి. ఈ మోడీ కాదన్నందుకే ఇవాళ ఈడీ సిబిఐ ఎంటర్ అయ్యి అందులో భాగంగానే అరెస్ట్ చేసి ఇన్ని రోజులు జైల్లో పెట్టారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. విచారణకు సంబంధించి ఎలాంటి జాప్యానికి కూడా చేయకూడదు, దీర్ఘకాలం పాటు జైల్లో ఉండడాన్ని ఏ విధంగా చూస్తాము, సాక్ష్యాలకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఉండడం కూడా విచారణ జాప్యాన్ని ఇవాళ కోర్టు ధర్మాసనం వారి దృష్టికి తీసుకొచ్చింది. అంటే సాక్ష్యాలను ఎక్కువ మంది పెట్టడం వల్ల కూడా కేసు మరింత ప్రొలాంగ్ అవుతుంది, దీనివల్ల ఎవరైతే బాధితులు కావచ్చు వారంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఏదైతే ఛార్జ్షీట్ కావచ్చు, ఇటు కౌంటర్ దాఖలకు సంబంధించి కూడా లేట్ చేయడానికి కూడా మరోసారి ప్రశ్నించింది. ఈ తీర్పుకు సంబంధించి లేట్ చేయడం వల్ల అంటే నిందితులను ఎవరైతే అనుకుంటున్నారో వారిని ఎక్కువ రోజులు జైల్లో ఉంచడానికి ఇలాంటి నిబంధనలు మీరు చేస్తున్నారని చెప్పేసి కూడా కోర్టు ఈ సందర్భంగా ఈడీ సిబిఐ పైన మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ లెక్కన చూస్తే ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పినది వాళ్ళ అక్షరాల నిజమైంది అనేది కూడా మరోసారి స్పష్టమైంది సునీత. అలాగే వెల్కమ్ చెప్పడానికి కూడా అంతే బీఆర్ఎస్ ఛానల్ సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది కదా హైదరాబాద్ లో. ఎగ్జాక్ట్లీ సునీత, 2:45 ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ నుంచి బయలుదేరుతారు. నేరుగా 4:45 హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతారు. అక్కడ నుంచి నేరుగా నందినగర్ నివాసానికి చేరుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్ అంతా నిన్న కూడా ఢిల్లీకి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇటు మహిళా బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు పలువురు మహిళా నేతలు, పలువురు మహిళా జాగృతికి సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున చేరుకొని స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే 5.5 నెలల తర్వాత మొదటిసారి కవిత హైదరాబాద్ కు వస్తుంది, ఈ నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు వారు స్వతహాగా తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే గతంలో ఏదైతే ఆరోపణలు మాత్రమే ఇవి ఇవాళ రుజువు చేయలేకపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఒక ఉద్యమకారుని బిడ్డగా మరోసారి తిరిగి వస్తున్న నేపథ్యంలో స్వాగతానికి పలికేందుకు అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఒక నిన్న కవిత మాట్లాడిన మాటలు కూడా మరోసారి ఇవాళ యావత్ తెలంగాణ జాతిని మరోసారి ఉద్వేగానికి లోన్ చేశాయి. ఒక మరింత ఉద్యమ స్ఫూర్తిని చాటే విధంగా నిన్న కవిత మాట్లాడిన మాటలు కూడా మరోసారి మహిళా కార్యకర్తల్లో చైతన్యం వచ్చింది, మహిళల్లో చైతన్యం వచ్చింది, వాళ్ళంతా కూడా తల్లి అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.